కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రేవంత్ అండి మాట్లాడుతున్నాను సార్ మనం నేను రోడ్డు మీద నా వెహికల్ ఆపిండు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా సార్ నిన్న వచ్చింది అది నిన్నటి ప్రోగ్రామ్ కదా ఈ రోజు రోడ్డుకి దాపాల్సిన అవసరం ఏముంది నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్ కు కంటోన్మెంట్ హాస్పిటల్ కి నేను జనరేటర్ డొనేట్ చేసిన సార్ లాక్ డౌన్ లో ఎంపీస్ కి ఎంత రిస్ట్రిక్ట్ చేస్తావు సార్ నువ్వు ఇప్పుడు ఎవరిచ్చినో కాయటమే నిన్ను నా నామని చెప్పినోడు ఎవడు అరే మళ్ళా అక్కడ ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు ఏమన్నా మీరు ఏమన్నా హోస్టల్ ఉంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము నేను పెద్దవాడిని మాత్రం చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఏమైనా పుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా నేను లోకల్ ఎంపీ నన్నేం చేయను వాళ్ళని నేను ఇక్కడ ఎంపీని నేను ఇక్కడ ఎంపీని నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్ నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో బేగం పెద్ద కాదు నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి గాంధీ పోతా సికింద్రాబాద్ పోతా కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా కష్టపడి పోతా నేను నేను పబ్లిక్ కాదు నేను ఎలక్షన్ అప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి నువ్వు ఎందుకు వచ్చినావు వీళ్ళంతా ఎందుకున్నాయిరా నీలాగా నేను డ్యూటీలు ఉన్నా నువ్వు నాకు అర్థమైతలేదు నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని లోకల్ ఎంపీని నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు కుటుంబ సాధ్యం చేయడానికి పోతే మీరు పొట్టాల భోజనం చేస్తారా అత్తగారు పొట్టున భోజనం చేస్తారా భోజనం మధ్యాహ్నం చేస్తారా పొట్టు చేస్తారా నేను లోకల్ ఎంపీని నన్ను ఎక్కడ అనర్చుకున్నా నేను అంటే చెప్పొచ్చు ఏది ఏదైనా చేయాలి ఏ పా చెక్ చేస్తున్నావు నన్ను ఇక్కడ ఆపితే నువ్వు నేను కాదు కదా మీ పనులు కాదు ఇక్కడ ఆగితే నేను కదా మీరు ఆపితే మీరు కదా ఏం కోఆపరేట్ లోకల్ ఎంపీని హాస్పిటల్ కు జనరేటర్ డొనేట్ చేసేది మాట్లాడుకోండి నేను నించుంటా నేను నించుంటా రోడ్డు మీద నించుంటా నా కాదు మీరు మాట్లాడండి బాబు అలో చేయండి